హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీ ముందుకి తీసుకొచ్చేసాను చింత చిగురు ఎండున్న తెళ్ళ కర్రీ. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం ఈ విధంగా ఎండునెత్తళ్ళని తీసుకోవాలి. ఎండునెత్తళ్ళు అనేవి మనకి బయట ఎండు చేపల షాపులో అయినా దొరుకుతాయి, లేదా మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. తీసుకొని ఈ విధంగా తల తోక సపరేట్ చేసేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని వీటికి కాస్త ఉప్పు యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు మనం నానబెట్టుకున్నాము అంటే మనకి నెత్తళ్ళకున్న డస్ట్ అంతా పోయి క్లీన్ అవుతాయి. కాబట్టి ఈ విధంగా ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని, చూసారు కదా ఇలా మనం కడిగేసుకున్నాము అంటే వాటికి ఉన్న డస్ట్ అంతా పోతుంది. చూడండి ఫస్ట్ వాష్కి ఎంత డస్ట్ వచ్చిందో. మనం 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాము అంటే డస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు చూసారా చక్కగా క్లీన్గా వచ్చేసాయి కదా. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను చింత చిగురుని అయితే తీసుకున్నానండి. చింత చిగురు మా చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే ఎంత కావాలంటే అంత దొరికేది. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. ఈ విధంగా నూనె ఆయిల్ వేడి చేసుకున్నాక మనం ముందుగా క్లీన్ చేసుకున్న నెత్తళ్ళని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు, అది కాస్త గట్టి పడే వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే మనం కర్రీలో వేసుకున్నా సరే అవి చక్కగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ ఎంత సింపుల్గా ఉంటుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదే ఆయిల్లో ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు చక్కగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఉల్లిపాయలు మగ్గేలోపు చింత చిగురులో కాడలు అవేమీ లేకుండా క్లీన్ చేసేసుకున్న తర్వాత చింత చిగురిని ఈ విధంగా 2 చేతుల మధ్యలో పెట్టుకొని మనం ఈ విధంగా రబ్ చేసామంటే మనకి ఈ విధంగా ఆకు అనేది మెత్తగా అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఉడికేటప్పుడు తొందరగా ఉడుకుతుంది. అండ్ అలాగే మనకి ఆకులు ఆకులుగా కాకుండా చక్కగా ఈ విధంగా అయితే ఉంటుంది. కాబట్టి ఇలా రబ్ చేసుకొని వేసుకుంటాము. ఈ విధంగా చేసేసుకొని మనమైతే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపుని యాడ్ చేసుకోవాలి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కాస్త స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కారాన్ని ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇవి కాస్త ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో చింత చిగురిని యాడ్ చేసేసుకోవాలి. చింత చిగురు యాడ్ చేసేసిన తర్వాత దీన్ని కాస్త ఉడికించుకోవాలి. ఇది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తళ్ళని ఈ కర్రీలోకి మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నెత్తళ్ళని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక 10 నిమిషాల పాటు ఈ కర్రీ అంతా చక్కగా దగ్గర పడి మనకి అయ్యే వరకు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసుకుంటే చూసారు కదా మనకి కర్రీ అనేది చక్కగా దగ్గర పడింది, ఆయిల్ కూడా తేలుతుంది కదా. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు ఎండునెత్తళ్ళ కర్రీ అనేది రెడీ అండి. చింత చిగురు మనకి సీజనల్గా దొరుకుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. కాబట్టి దొరికినప్పుడు ఈ విధంగా కర్రీస్లో కానీ పప్పులో కానీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.